జోగులాంబ గద్వాల జిల్లా టీఎస్సీపీ ఎస్ఈయూ శాఖ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రం కృష్ణవేణి చౌరస్తా పాత బస్టాండ్ రాజీవ్ మార్గం గుండా ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 500,000 మంది ఉద్యోగులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా వివిధ రకాల ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతాం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అయితే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ప్రవేశపెడుతుందో ఆ ప్రభుత్వానికి ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని వారు తెలిపారు. మారింది ఎందుకంటే ఒకే సర్వీసు ఒకే ఉద్యమం అన్నప్పుడు ఒకే పెన్షన్ విధానాన్ని కూడా ఉండాలి. అట్లా కనుక ప్రభుత్వాలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వాల యొక్క కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. మరి మీరందరూ కూడా ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ మా న్యాయమైనటువంటి డిమాండ్ని నెరవేరుస్తారని ఆకాంక్షిస్తూ మరి ఈ డిమాండ్ మేము స్పష్టంగా చెప్తున్నాం. సిపిఎస్ రద్దు పరిచేదాకా మా పోరాటం ఆగదని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపిస్తున్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 5-6 లక్షల యొక్క ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఈ సిపిఎస్ విధానాన్ని రద్దుపరచాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం యొక్క బండి వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ తప్పించుకోవాలన్నటువంటి చూస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా సిపిఎస్ రద్దు చేసి ఏ ప్రభుత్వం అయితే ఓపీఎస్ ప్రవేశపెడుతుందో ఆ పార్టీకి మరి ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది. రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎలక్షన్లో కానీ ఏ ప్రభుత్వం అయితే సిపిఎస్ని ఎత్తేస్తుందో ఆ పార్టీకి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మరి మద్దతు తెలుపుతూ వాళ్ళకే ఓటేసేటువంటి అవకాశం ఉంటుందని కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేసిన పార్టీకి మద్దతు ఇస్తాము, ఆ పార్టీని గెలిపిస్తామని మేమంతా కూడా దీక్ష చేయడం జరిగింది, ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే మాకు మద్దతు ఇస్తారో ఈ సిపిఎస్ రద్దు చేస్తారో వాళ్ళకి మాత్రమే మా మద్దతు ఉంటుంది. ఈ జిల్లాలో ఉండే 2,145 మంది సిపిఎస్ ఉద్యోగుల యొక్క దీన వ్యవస్థను, రాష్ట్రంలో చనిపోయిన 300 మంది ఉద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి ఒక ఆసరి పెన్షన్ కంటే కూడా చాలా దారుణమైన దారుణంగా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పాత పెన్షన్ని అమలు చేయాలి. అలా చేయని పక్షంలో ఇంకా కార్యక్రమాలు ఉధృతం చేస్తాము. నెక్స్ట్ సెప్టెంబర్ 16 హైదరాబాద్లో ప్రాంతీయ రాజకీయ జాతీయ రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా ఉంటుంది. ప్రతి పార్టీ యొక్క మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు అంశాన్ని చేర్చాలనే ఏకైక లక్ష్యంతోనే ఈరోజు సత్యాగ్రహ దీక్ష శాంతియుతంగా మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,26,000 మంది సామాజిక పథకాన్ని కూడా ఓడిపించడం, 100 రూపాయల పాటు చేసుకున్న ఒప్పందానికి 100 ఆమోదిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ఉద్యోగస్తుల యొక్క జీతానికి మద్దతు చేయలేకపోవడం చిక్కుచేటుగా ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సిపిఎస్ని చేయకపోతే ఓపీఎస్లోకి పోకపోయినట్టయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఇంకా మేము ప్రతిఘటించి విపరీతంగా ఈ ఉద్యమాలు ధనాలు భారీ చేపట్టి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మా యొక్క విన్నతి ఒకటే, వారి యొక్క ఎజెండాలో మేనిఫెస్టోలో కూడా సిపిఎస్ రద్దు ఓపీఎస్ ఉండాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఉద్యోగమంతా ఏకమై పెండవన్ అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేటువంటి మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.